అరుడ సర్కిల్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. రక్త చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. కతితో వచ్చినోడు ఆ కతితోనే పోతాడు. నాపై నిరాధార ఆరోపణలు చేశారు. వైఎస్ వివేక హత్యకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రధారులు. కుటుంబ కలహాలతో వాళ్లే హత్య చేశారని, సునీత కోర్టుకెళ్లిన జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని లోకేష్ విమర్శించారు. అదే ప్రమాణం మీరు చేయాలని ఆ రోజు నేను సవాల్ ఇస్తున్నాను జరిగింది. ఈ రోజు 14వ తారీఖు, ఇప్పటి వరకు అయితే జగన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి అడుగు పెట్టారు లేదనేది మాకు తెలియదు. మా సవాల్ని ఆయన స్వీకరించి చిత్తశుద్ధి ఉంటే ఆయన బాబాయ్ హత్యలో ఆయనకు కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎలాంటి ప్రమేయం లేకపోతే దేవ సాక్షిగా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. పొద్దున 7 గంటలకి వైకాపా పార్టీకి చెందిన జగన్ రెడ్డి కేసులో అక్యూజ్డ్ 2 ఆయన పెద్ద దొంగ అవుతే చిన్న దొంగ ఏటు విజయసాయి రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఆయన చెప్తాం జరిగింది. దాని తర్వాత వైకాపాకి చెందిన అనేక నాయకులు కూడా అయ్యో పాపం